हेलो एवरीवन, वेलकम टू द तेलुगु रेलवेज द कंप्लीट रेलवे इनफॉरमेशन। सो एनटीपीसी की मरी ग्रूप डी की संबंधी कमिटी की मन ईमेल द्वारा मन को सजेशन पंपन दा तो रेलवे बोर्ड्स फिजिकल वार दी मन ओक सजेषन इवच्छन अंत का वीर लिंक ने ऐक्टिवेट लिंक द्वारा आनल अप्लीकेशन टाइप मन सजेषन ग्रूप डी की एनटीपीसी विड़ा इवच्छन। सो इध ऑफिशियल वेबसाइट सिकिंद्राबाद की दींट क्लियर मेंशन। सो लिंक ने मैं इप्ड ओपन चेद्दाम। सो दी संबंधी नोटिस इक इच्छुना नोटिस फस्ट चूदा తర్వాత చూద్దాం। సో ఇది దీనికి సంబంధించిన నోటీస్ అన్నమాట। మీరు ఒక ఈ వెబ్సైట్ లోని ఒక లింక్ మేము యాక్టివేట్ చేశాం దానికి సంబంధించింది అని। ఇది 28/1 10:00 నుంచి 16th వరకు ఫిబ్రవరి 16th వరకు ఈ లింక్ అనేది యాక్టివేట్ లో ఉంటుంది అన్నమాట। సో ఈ లింక్ ద్వారా మీరు జస్ట్ ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు మీ యొక్క కన్సర్న్ ఇలా సజెషన్స్ ని మీరు రైల్వే బోర్డ్స్ కి కమిటీ కి మీరు సబ్మిట్ చేయవచ్చు। సో ఫస్ట్ ఈ లింక్ చూద్దాం। సో ఈ లింక్ లో మీరు సికింద్రాబాద్ కే కాదండి త్రూ అవుట్ అన్ని बोर्ड की इदे लिंक अंडी लिंक सबमिटन। सो इन फस्ट इक क्लिक नोटिफिकेशन रुण फस्ट एनटीपीसी सेकंड ग्रूप डी फस्ट एनटीपीसी संबंधी चूदा। सो एनटीपीसी नोटिफिकेशन नंबर क्लिक मन की एआरआरबी की अप्लाई चेस्तुन्नारु अन्नी आरआरबीस बैंगलूर चेन्नई इंकन्नी। सो नेनु प्रेजेंट गा सिकिंद्राबाद संबंधी अनुकुंदा सिकिंद्राबाद क्लिक सब्मिट चेयंडी। इला सब्मिट चेसिन वेंटने ओक फाम ओपन अवुतदन्नमाट। मीरु इक्कड ई फाम लो चूडोच्चु एनटीपीसी संबंधी मी ओक सजेशन्स इदि अन्नमाट फाम अन्नमाट इदि। सो इक्कड चूस्ते मी ओक नेम एंटर रोल नंबर आ रजिस्ट्रेशन नंबर एदो ओकटि सब्मिट सरपोदन रोल नंबर का रजिस्ट्रेशन नंबर का एदो सब्मिटे सरपोद अदेका इक मोबाइल नंबर को एंटर चेयन मोबाइल नंबर डेट आफ बर्थ दी तो मीयुक्त ये स्टेट की संबंधी वो नैन फर् एग्जापल के आंध्र प्रदेश क्लिक दा तो इश्यू वीर कोई इश्यूस इच्छु आश्यूस क्लिक चेयचु। सो वाट चुदा इन प्रजेंट। सो ఇక్కడ ఫస్ట్ చూస్తే మీరు అగ్రీ అయినట్టు ఆల్్రెడీ ఇచ్చే రిజల్ట్స్ తో మీరు అగ్రీ అయినట్టు దాంతో పాటు సెకండ్ ఇది నార్మలైజేషన్ నార్మలైజేషన్ లో కొంతమంది ఎక్కువ పెరుగుతుంది తక్కువ పెరుగుతుంది అంటున్నారు కదా ఇది ఒకసారి దాంతో పాటు ఫైనల్ కీలో మిస్టేక్స్ ఉంటే అదే ఒకటి తర్వాత లెవెల్ వైస్ పోస్ట్ వైస్ రిజల్ట్స్ ఇచ్చున్నారు కదా దాని మీద తర్వాత 20 టైమ్స్ యూనిక్ క్యాండిడేట్స్ చేయాలగా ఆ కన్సర్న్ దాంతో పాటు ఒక క్యాండిడేట్ ఒక లెవెల్ కంటే ఎక్కువ క్వాలిఫైర్ ఆ కన్సర్న్ హై కట్ ఆఫ్ ఇంకోటి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉందా అని ఇలా చాలా వచ్చున్నాడు। ఇదే కాకుండా అదర్ అని క్లిక్ చేసి కూడా మీరు ఇక్కడ మీ మ్యాటర్ సబ్మిట్ చేయొచ్చు। సో ఫర్ ఎగ్జాంపుల్ కి నాకు నేను గనుక 20 టైమ్స్ ఓకే అంటే ఒక్క అంటే 1:20 కరెక్ట్గా తీయాలని నా కన్సర్న్ అనుకో క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట। మీ ఇంకా మ్యాటర్ ఏదైనా రాసి సబ్మిట్ చేస్తే సరిపోద్ది। సో ఇప్పుడు గ్రూప్ డీకి చూద్దాం। గ్రూప్ డీ అంటే ఇక్కడ మళ్ళీ హోమ్లోకి వచ్చి నోటిఫికేషన్ నెంబర్ సిఈ అన్న RRC/1/2019 ఏ బోర్డుకి అప్లై చేస్తారో ఆ బోర్డు మీరు క్లిక్ చేయాలి సికింద్రాబాద్ సబ్మిట్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయ్యింది। సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేము రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఏ స్టేట్ హోమ్ స్టేట్ తర్వాత రీజన్ చూడండి। ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము సిఈఎన్ అంటే సిబిటి 2 కి మేము ఓకే ఎందుకంటే నార్మలైజేషన్ సిబిటి 2 కు ఉండదు కాబట్టి మేము ఓకే సిబిటి 2 అని ఫస్ట్ ఇది సెకండ్ ఇది క్యాన్సిలేషన్ ఆఫ్ సిబిటి 2 నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1:1 కాక అంటే 1:1.5 కాకుండా 1:1 చెప్పారు కదా దానికి వద్దు అని చెప్పేసి నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ ఆల్రెడీ మనకి చేంజ్ చేశారు కదా అది కాకుండా ఓల్డ్ నోటిఫికేషన్లో ఉన్న మెడికల్ స్టాండర్డ్ మీరు ముంచండి। నెక్స్ట్ నార్మలైజేషన్ మార్క్స్ అంటే ఎక్కువ పెరగకుండా అంటే పెరుగుతున్న నార్మలైజేషన్ వద్దని ఇలా ఇంకా ఆధార్ ఈ విధంగా చాలామంది సిబిటి 2 అపోజ్ చేసినాగా దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ రాసి మీరు సబ్మిట్ చేయవచ్చు। ఈ విధంగా మీ యొక్క కన్సర్న్ ఈ లింక్ ద్వారా మీరు సబ్మిట్ చేయవచ్చు। సో ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట। కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా ఒక్క ఆప్షనే ఒక్క సజెషన్ ఇవ్వడానికి కుదిరిద్ది అన్నమాట అందుకోసం అన్నమాట। సో ఫిజికల్గా అయితే అన్ని సజెషన్స్ కలిపి ఇవ్వచ్చు ఫిజికల్గా లేకపోతే మెయిల్ ద్వారా కూడా అన్ని సజెషన్స్ కలిపి ఇవ్వచ్చు అన్నమాట। సో ఇది మంచి ఆప్షన్ అన్నమాట మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి। సో అంతేకాకుండా వీడియోని ఎవరైతే ఎన్టీపీసీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా। థ్యాంక్ యూ వెరీ మచ్।